ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 28. నాగపూర్ నివాసి అయిన హజ్రత్ తాజుద్దీన్ బాబాగారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గురువు సిరిడీలో ఉన్నారు. నీ విషయంలో జోక్యం చేసుకోవటానికి నేనెవణ్ణి? సాధ్యమైనంత త్వరగా అక్కడ చేరు. తమ దర్శనానికి సిరిడీ రాని సాధు పుంగవులకు కూడా వారి వారి స్వస్థలాల్లో శ్రీ సాయి తమ దర్శనాన్ని గ్రహించేవారు. ఉదాహరణకు 1914లో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసర్ దర్శించాడు. అప్పుడు ఆయన, నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికి వచ్చారు, అప్పుడు బ్రహ్మ వంటి శబ్దమైంది అన్నారు. మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్టుగానే కొనసాగుతున్నారు. వారి చరిత్ర, వారాదేశించిన శ్రీ గురు చరిత్రలు, పారాయణ చేసిన వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప అవ్యాజంగా లభిస్తుంది. దాసగుణం 1918లో నాందేడ్ వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి 3 సార్లు వెళ్ళాడు. ఆయన దర్శనమియ్యలేదు. దాసగుణం కిన్నుడే వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు. అతడు సంతోషించి ఆయనను మరలా దర్శించాడు. ఆయన, నీవు మహనీయుల చరిత్ర వ్రాస్తున్నావు కదా అని అంతకు 6 రోజుల ముందు దాసగుణం వ్రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలో కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పారు. నీకు సాయి తమ పాదాల నుంచి గంగాజలమిచ్చారు కదా, ఏం చేశావు అన్నారు. దానిని శిరసును చల్లుకున్నాను అన్నాడు దాసగుణం. నీవు సద్బ్రాహ్మణుడవని, సాయి ముస్లిమని, అది తాగితే నువ్వు అపవిత్రుడవుతావని తలచావు కదా, ఎంత అహంకారం అన్నారు బ్రహ్మచారి. అలానే దాసగుణం ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాం పూర్కర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధపుంగవని దర్శించి, శ్రోత్రియుడనైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు. దర్శించవచ్చు, నేను కూడా వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో ఉన్నాను. ఆయన ఎంతటి వారో ప్రజలు తెలుసుకోవటం లేదు, ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకుంటారు అన్నారు. దామోదర్ రాసునే ఇలా వ్రాశాడు, నానాటికి నాకు సాయి ఎడల భక్తి పెరుగుతుంది. నేను ఇతర మహనీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలచి సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కారము అనుకుని నమస్కరిస్తాను. నేను 1927లో కేట్గావ్ బేట్ వెళ్ళి శ్రీ నారాయణ మహారాజ్కి నమస్కరించాను. ఆయన నీ గురువు పరమగురువు, వారు నాకంటే ఎంతో గొప్పవారు. నీవు నా వద్దకు రావడం ఎందుకు? పూర్వపుణ్యం వలన సాటిలేని గురువును ఎన్నుకున్నావు. నీవచ్చటికే వెళ్ళు, గమ్యం చేరుతావు అన్నారు. నేను 1927లో జున్నూరు సమీపంలోని సీతారాం ఉత్తరేశ్వర్ అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారము అనుకున్నాను. మరుక్షణమే ఆ విగ్రహం నుంచి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనమైంది. అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహనీయుని దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను. వెంటనే వారు, నీవెంతో గొప్ప మహనీయుని ఆశ్రయించావు, నా వంటి సామాన్య సాధువుని దర్శించడం ఎందుకు? మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాము అన్నారు. జనార్దన్ గల్వంకర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనకు సన్నిహితుడు కాలేదు. కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల, సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. అతడు 1921లో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అతడు భరద్వాజాశ్రమంలో కూర్చొని తనకెవరైనా మహనీయుల దర్శనము, ఆశీస్సులు లభించాలని బాబాను ప్రార్థించాడు. తరువాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయిన తర్వాత ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న వ్యక్తి ఒక మహనీయుని అతనికి చూపించాడు. ఆ మహనీయుడు 7 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ వస్తుంటాడని, ఎవరికీ దర్శనమివ్వడని, ఎవరి నుంచి దక్షిణ స్వీకరించడని అతను చెప్పాడు. గల్వంకర్ మనసులో సాయిని స్మరించి ఆ మహనీయుని సమీపించాడు. ఎప్పుడూ ఎవరినీ చెంతకు రానియ్యక కసిరి బెదిరించి వెళ్లగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చెయ్యెత్తి ఆశీర్వదించి, రా నాయనా రా అని ఆహ్వానించారు. కుటుంబమంతా అతనికి నమస్కరించుకున్నారు. గల్వంకర్ తన జేబులో ఉన్న 3 అణాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన ఆదరంతో స్వీకరించారు.